ఒక్కసారిగా విరుచుకుపడుతున్నటువంటి హమాస్కి ఇప్పుడు పాలస్తీన ప్రజలు కూడా తోడవుతున్నారు. క్రమంగా పాలస్తీన ప్రజల్ని రెచ్చగొట్టడంలో హమాస్ సక్సెస్ అయింది. పాలస్తీన ప్రజలు దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి, అక్కడ హమాస్ తీవ్రవాదులు చచ్చిపోతున్నారు కాబట్టి మేము యుద్ధం చేయాలంటే మీరు కూడా తోడు ఉండాలంటూ పాలస్తీన ప్రజలని చెప్పేటప్పటికి పాలస్తీన ప్రజల చేతనే ఇప్పుడు డ్రోన్లు దాడులు చేపిస్తోంది. ఇప్పుడు కనుక అటాక్ చేస్తే పాలస్తీన ప్రజలు చచ్చిపోతారు, అందుకు పాలస్తీన ప్రజలను చంపేశారంటూ రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది హమాస్ తీవ్రవాద సంస్థ. వన్ పాలస్తీన్ వాజ్ కిల్డ్ యాజ్ ఇజ్రాయలీ ఫోర్సెస్ రైడెడ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ మనీ ట్రాన్స్ఫర్ ఏజెన్సీస్ ఇన్ రమల్లా అండ్ అదర్ సిటీస్ ఇన్ ద ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ ఆన్ థర్స్డే అండ్ ఫ్రైడే. పాలస్తీనియన్స్ రెస్పాండెడ్ విత్ ఫైర్ బాంబ్స్ అండ్ స్టోన్స్ యాజ్ డజన్స్ వర్ రిపోర్టెడ్ ఇంజూర్డ్ ఇన్ ఇజ్రాయలీ మిలిటరీ ఫైరింగ్. ద ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ సెట్ ఇట్ సీజ్డ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సస్పెక్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇంటెండెడ్ టు ఫండ్ ద ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్. ఇది ప్రజల దగ్గర నుండి చందాలు వసూలు చేసి ఆ డబ్బులని హమాస్ తీవ్రవాదులకి ఇవ్వడానికి సిద్ధపడుతున్న సందర్భంలో ఆ బృందం మీద దాడి చేసింది ఇజ్రాయెల్. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం మీదకి రాళ్లదాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ సైన్యం పట్టించుకోకుండా ఎదురు అటాక్ చేసింది. ఒక పాలస్తీన పౌరు చచ్చిపోయాడు. పాలస్తీన పౌరుల మీద దాడి అనేటువంటి పేరుతో దీన్ని కవర్ చేసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.